చేసిన తర్వాత ఆధారాలు విరిచిపెట్టి దొరికిపోతారు ఆ రకంగా పోలీసులు కూడా ఈరోజు చాలా ఆధారాలు ఇది కేసు ఉదాహరణ ఇరవై మూడు తారీఖు నాడు కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు దరఖాస్తు ఇచ్చిన తర్వాత పోలీసులకు ఒక ఆందోళనకు గురైంది ఎక్కడ మేము చేసిన విషయం అంతా కూడా బయటపడిపోతుందేమో చాలా ప్లేసులలో ఈ స్టీపెన్ రవీంద్ర గారు అనుకుంటున్నారు మేం చేసినటువంటి కట్టుకథ ఎక్కడ కూడా లేదేమని చెప్పి ఇప్పటికే చాలా సీసీ ఫుటేజ్లు కూడా అన్ని కూడా కవర్ చేసిండ్రు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలో రాష్ట్ర పోలీసులు ఎక్కడికి ఎక్కడ వెళ్ళిన్నారు ఏ లో వెళ్ళినారు ఏమేం చేసిండ్రో వాళ్ళ దగ్గర లేని సమాచారం బయట చాలా వ్యక్తుల దగ్గర ఉన్నది ఈరోజు టీపీఎం రవీంద్ర గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండండి కోర్టులో నేరస్తుల కలయిక జరిగి అక్కడ మీటింగ్ చేసుకొని అక్కడనే డీల్ జరిగిందని సెలవు రోజు కోర్టు లేదు అక్కడికి నేరస్తుడు ఆ రోజు రావడానికి ఆస్కారమే లేదు వీళ్ళు ఇక్కడ దొరుకుతుందండి ఈ రకంగా కనీసం సిపిఎం రవీంద్ర గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో పది తప్పులు ఉన్నాయి కాబట్టి కేవలం ప్రజల దృష్టిని మరల్చాలా తెలంగాణ సెంటిమెంట్ కొంత తగిల్చి ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేసారు దాంట్లో వర్కౌట్ అయితే లేదని పీకే సర్వే ఇచ్చింది పీకే ఇంకోటి ఏం చెప్పిందంటే ఎక్కడికక్కడ చంపడానికి కుట్రలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఇదొక డ్రామాడంటే దాని ఆధారంగా ఈ డ్రామాని తెర మీదకి తీసుకొచ్చింది సంతోషపడాలా దాంట్లో ఈరోజు రాష్ట్ర పార్టీ మా భారతీయ జనతా పార్టీ నాయకులని జితేందర్ రెడ్డి గారిని అదేవిధంగా అర్ణ గారిని కూడా నిందితులుగా ఉన్నారేమో మరి తర్వాత చెప్తామని స్టీఫెన్ రవీంద్ర గారు మాట్లాడితే రేపు ఇంకా ఎవరెవరి పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇది పూర్తిగా కట్టుకథ పార్టీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభద్రతా భావానికి లోనైపోయింది ఈ కట్టు తిరిగి రాబో రోజులలో అధికారంలోకి రావాలని కలలు కంటా ఉన్నారు ఈరోజు ఈ పోలీసు వాళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసులు ఏ పోల్ దాంట్లో ఓటింగ్ పెట్టినా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా వాళ్ళు కానీ పెడితే క్లియర్ గా ప్రజలు ఈరోజు నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇది ఫేక్ కేసు అని చెప్తా ఉన్నారు ఎక్కడైనా డిస్కస్ చేస్తే కూడా గింత అన్యాయం ఉంటానే గల్లీలలో పల్లెటూళ్ళల్లో మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది అందుకు స్టీఫిఎన్ రవీంద్ర గారు చిక్కుతున్నారు రేపు పోలీసుల ఈ కేసులు ఇరుక్కే అవకాశం ఉన్నది అందుకే ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ దీని మీద విచారణ జరిపితే వాస్తవాలు బయటకు రావు కానీ ఏ ఏ అయితే నేరస్తులు ఆధారాలు విడిచిపెడతారో నేరం చేసేటప్పుడు రాష్ట్ర పోలీసులు కూడా అక్రమ కేసులు బనాయించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పులన్నీ ఈరోజు తెర మీదకి వచ్చినాయి మాకు పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి సిట్టింగ్ జడ్జి తొలగిన విచారాన్ని జరిపితే ఏ పోలీసులు అయితే అక్రమంగా కేసులు బనాయించారని బనాయిస్తున్నారో ఆ పోలీసులే రేపు జైళ్లలోకి వెళ్తారు ఎంత అన్యాయం అండి